హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లోకేష్. మీరు చూస్తున్నారు లోకేష్ టెక్. ఫ్రెండ్స్, నేనే కొత్త వీడియో పోసేసినా మేము ఎలాగ రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేనే కొత్త వీడియో పోసేసినా మేము ఎలాగైతే వస్తుంది. ఫ్రెండ్స్, ఆల్రెడీ థంబ్నైల్ చూసి మీకు అర్థమై ఉంటుంది, ఈ వీడియోలో నేను బోట్ ఎయిర్పాడ్స్ 281 అయితే అన్బాక్స్ చేస్తాను. మనం అన్బాక్స్ వీడియోస్ చేసి చాలా రోజులు అయితే అయింది కదా. నేను ఎక్కువగా ఏపీ ఫైబర్ వీడియోస్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రెండ్స్ చాలామంది కింద కామెంట్ సెక్షన్లో ఏపీ ఫైబర్ గురించి ఎక్కువ డౌట్స్ అయితే వస్తున్నాయి. దానివల్ల నేను ఎక్కువ వీడియోస్ చేయడం అయితే జరిగింది. ఇంకా మనకి ట్రాన్స్పోర్ట్ కూడా లేదు కదా ఈ లాక్డౌన్లో, దానివల్ల మనకి లేట్గా అయితే వస్తున్నాయి బాక్సెస్ కూడా. ఇంక ఇక్కడ నుంచి అయితే మనం అన్బాక్సింగ్ వీడియోస్ అయితే ఎక్కువ చేయడానికి అయితే చూస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఈ బాక్స్లో ఏమేమి కంటెంట్ వస్తుందో మనం అయితే చూద్దాం. ఇంక ఈ వీడియోలో నేను దీని ఫుల్ రివ్యూ అయితే చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా మనకి ఇక్కడ అమెజాన్ నుంచి అయితే ప్యాకింగ్ అయితే ఇలాగైతే వచ్చింది మనకి. ఇదైతే ఓపెన్ చేద్దాం. ఇంకా నేను శానిటైజ్ చేయడం వల్ల ఇక్కడ నేమ్స్ అయితే చెరిగిపోయినాయి. ఇంకా దీన్ని అయితే ఓపెన్ చేస్తాను. ఇంకా మనకి ప్యాకింగ్లో చూసుకుంటే ఇక్కడ బాక్స్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంకొకటి బిల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ బిల్ ప్రైస్ చూసుకుంటే మనకి 2000 అయితే అయింది నాకు ప్రైస్ అయితే. ఇక్కడ మీరు చూడవచ్చు 1999. మనం ఇంకా కవర్లో చూసుకుంటే ఇంకేం ప్రొవైడ్ లేవు, ఇంకేమిటి. ఇది సైడ్ అయితే పెట్టేద్దాం. ఇంకా బాక్స్ అయితే మనం చెక్ చేద్దాం లోపల ఏమేం కంటెంట్ వస్తుందో. ఇంకా మనకి బాక్స్ పైన చూసుకుంటే మనకి బోట్ బ్రాండింగ్ అయితే చూడవచ్చు. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే మూ లైక్ నెవర్ బిఫోర్ అని ఉంది. కింద అయితే ఎయిర్పాడ్స్ 281 అయితే చూడవచ్చు దాని లోగో. ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే మనకి బోట్ బ్రాండింగ్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే దీని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా మనకి ఫస్ట్ చూసుకుంటే అడ్వాన్స్ ఆడియో కోడింగ్ అని ఉంది. ఇంకా సెకండ్ వచ్చేసి మనకి బ్లూటూత్ 5.0కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇది మనకి వాటర్ స్పెట్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఇంకా మనకి ఇయర్ ఫోన్స్ ఛార్జ్ వచ్చేసి మనకి 3.5 అవర్స్ అయితే వస్తుంది మనం బాక్స్లో నుంచి బయటికి తీస్తే. ఇంకా మనకి ఇది బ్యాటరీ చూసుకుంటే 420 mAh తోటి అయితే వస్తుంది మనకి ఇది. ఇంకా మనం కేస్ చూసుకుంటే 4 టైమ్స్ అయితే ఛార్జ్ చేయగలదు మనకి ఫుల్గా. ఇంకా దీంట్లో మనకి వచ్చేసి HD 6mm టైటానియం డ్రైవ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. మనకి గూగుల్ అసిస్టెంట్స్, సిరి అసిస్టెంట్స్ కూడా ఉంది. మనం ఈజీగా లాంగ్ ప్రెస్ చేసి దీన్ని అయితే కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నారు. ఇంకా మనం దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ముందుగా నేనైతే కవర్ అయితే రిమూవ్ చేస్తాను. కవర్ రిమూవ్ చేశాక మీరు అయితే చూడొచ్చు చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది బాక్స్ అయితే. ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ లోపల కూడా చూడొచ్చు మీరు బోట్ బ్రాండింగ్ అయితే. ఇంకా మనకి ఇక్కడ ఓపెనింగ్ అయితే ఉంది. ఇది సైడ్ పెడేద్దాం. ఇంకా మీరైతే ఎయిర్పాడ్స్ అయితే చూడొచ్చు మనకి ఎయిర్పాడ్స్ రెండు విడిగా అయితే వచ్చినాయి. ఇక్కడ మనకి కేస్ కూడా వచ్చింది. ఈ కేస్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఇది చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది. ఈ కవర్ కూడా రిమూవ్ చేసేద్దాం. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు బోట్ బ్రాండింగ్ అయితే. ఇంకా మనకి ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇక్కడ మనకి ఛార్జింగ్ నోటిఫికేషన్ అయితే ఉంది. కింద దాని స్పెసిఫికేషన్స్ అయ్యి ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి టైప్ సి తోడు అయితే వస్తుంది. ఇది మనకి చాలా ఈజీగా అయితే ఉంటుంది టైప్ సి అయితే. ఇంకా మనకి లోపల ఇన్సైడ్ అయితే చూడొచ్చు మనకి కొంచెం ప్రొడక్షన్ అయ్యి లేయర్స్ అయితే ఇచ్చారు. ఇంకా మనం దీని బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. దీన్ని చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. మనకి ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనే నోటిఫికేషన్ కూడా ఉంది. మనం ఎప్పుడైనా మనం గమ్ముని చెవిలో నుంచి తీసి ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. ఇంక ఇవైతే బాక్స్లో నుంచి అయితే రిమూవ్ చేద్దాం. ఇంకా మీరు కింద నుంచి ఒకసారి పైకి పుష్ చేయగానే మీకు ఈజీగా అయితే వచ్చేస్తాయి. ఇంకా ఇవి కూడా చాలా లైట్ వెయిట్గా అయితే ఉన్నాయి. ఇది కూడా ఒకసారి నేను చెక్ చేస్తాను. ఇంక ఈ రెండు చూసుకుంటే మనకి చాలా లైట్ వెయిట్గా వస్తున్నాయి. ఇక్కడ మీరు దీని లోగో చూడొచ్చు. లోగో చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది వీళ్ళది. ఇంకా మనకి బాటమ్ సైడ్ చూసుకుంటే మైక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రెండింటికి. ఇంకా మనకి వీటి మీద రైట్ లెఫ్ట్ అండ్ నోటిఫికేషన్ కూడా ఉంది. దీని బట్స్ వచ్చేసి చాలా స్మూత్గా అయితే ఉన్నాయి. ఇక్కడ నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా ఈ రెండు చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. ఇవైతే సైడ్ పెట్టేసి ఇంకా బాక్స్లో మనకి ఏమేమి కంటెంట్ వస్తుందో మనం అయితే చూద్దాం. వీటి వెయిట్ కూడా మనకి 9 grams ఉంటాయని అయితే మెన్షన్ చేశారు వాళ్ళ వెబ్సైట్లో. ఇంకా మనం లోపల చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ అనే ఒక మాన్యువల్ అయితే ఉంది. ఇదైతే ఓపెన్ చేసి మనం అయితే చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు బోట్ బ్రాండింగ్ అయితే మనకి క్రికెటర్స్ అందరూ అయితే దీంట్లో మెన్షన్ చేశారు ఇమేజెస్.
ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్రొడక్ట్స్ కూడా మీరు చూడవచ్చు, హెడ్సెట్ అని, హెడ్ఫోన్స్ అని, సౌండ్ బాక్సెస్ ఇవైతే మెన్షన్ చేస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పాస్ చేసి మీరు అయితే చూసుకోవచ్చు. ఇంకా అలాగే మనకి యూజర్ మాన్యువల్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ అయితే చూడవచ్చు. దీంట్లో మనకి ఎయిర్పాడ్స్ కంట్రోల్ ఎలా చేయాలో దీంట్లో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్ అయితే మీరు చూడవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇంకా మనం ఇది సైడ్ పెట్టేసి మనం ఇంకా బాక్స్లో ఏమేమి కంటెంట్ వస్తుందో మనం అయితే చెక్ చేద్దాం. మనకి ఇంకా ఎక్స్ట్రా టిప్స్ కూడా ఇస్తున్నారు, సైజెస్ బట్టి ఉంటాయి కదా, ఒక్కొక్కటి ఇయర్స్ పెద్దగా ఉంటాయి కదా, వాళ్ళ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకుని మీరైతే ఫిక్స్ చేసుకోవచ్చు. ఇందులో మనం చూద్దాం సైజెస్ అయితే. ఇక 2 పేర్స్ అయితే ఎక్స్ట్రా అయితే వస్తున్నాయి. ఇంకా ఇవి కూడా సైడ్ పెట్టేద్దాం మనం. ఇంకా బాక్స్లో చూసుకుంటే మనకి వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 1 ఇయర్ వారంటీ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇది సైడ్ పెట్టేసి మనకి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, టైప్ సి కేబుల్ అయితే మీరు చూడొచ్చు దీని లెంగ్త్. మనకి లెంత్ అయితే చూడొచ్చు. ఇది టైప్ సి టు టైప్ ఏ తోటి అయితే వస్తుంది. పవర్ బ్యాంక్ అయినా మీ దగ్గర ఏదైనా అడాప్టర్ ఉంటుంది కదా, మొబైల్ అడాప్టర్, దాంతో కనెక్ట్ చేసి మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇలా చూసుకుంటే ఒక ర్యాపర్ అయితే ఉంది అంతే. ఇవన్నీ సైడ్ పెట్టేసి మనకి ఏమేమి కంటెంట్ వస్తుందో మీకు ఇక్కడైతే చూపిస్తాను. ఇంకా మనకి బాక్స్లో చూసుకుంటే ఈ కంటెంట్ అయితే వస్తుంది, ఒక వారంటీ కార్డు, బడ్స్, 2 ఇయర్ ఫోన్స్, ఇంకా బాక్స్తో పాటు మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఈజీగా ఛార్జ్ చేయాలంటే మనకి ఇలా పెట్టడమే, లెఫ్ట్ రైట్ చెక్ చేసుకుని మీరైతే ఇన్సర్ట్ చేయండి. ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా మనకి డిజైన్ అయితే ఎలా ఉంటుంది మనకి ఇన్సర్ట్ చేసిన తర్వాత. ఇంకా ఇక్కడ మీరు ఛార్జింగ్ ఇండికేషన్ అయితే చూడొచ్చు, మనకి రెడ్ లైట్స్ అయితే వెలుగుతున్నాయి. ఇంకా ఓపెన్ చేయగానే మీరు దీంట్లో అయితే చూడొచ్చు చాలా కంఫర్ట్గా అయితే ఉంటాయి. మీకు ఈ పిన్స్ 2 టచ్ అయ్యి మీకు ఛార్జ్ అయితే అవుతాయి. మనం ఒకసారి సౌండ్ క్వాలిటీ అయితే నేను టెస్ట్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం ముందుగా సౌండ్ క్వాలిటీ టెస్ట్ చేసి ముందు ఇక్కడ కనెక్షన్ అయితే ఎలా కనెక్ట్ చేయాలో నేనైతే చూపిస్తాను. ఇంకా మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇలా 2 బడ్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి బయటికి రిమూవ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ కలర్ నోటిఫికేషన్ మీరు చూస్తున్నారు కదా. ఇలా మనకి పేరింగ్కి అయితే రెడీ అవుతుంది అనమాట, మనం ఈజీగా అయితే పేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బ్లూ కలర్ నోటిఫికేషన్ అయితే ఉంది కదా, అదైతే వస్తుంది. అదే మనకి లెఫ్ట్ సైడ్ కూడా చూడొచ్చు, రైట్ లెఫ్ట్ 2 అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా బాక్స్లో మనం ఇన్సెక్ట్ చేయగానే రెడ్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది, అంటే ఛార్జింగ్ అయితే ప్రిపేర్ అవుతున్నాయని. ఇక్కడ మీరు చూడొచ్చు 2 ఛార్జింగ్ అయితే అవుతున్నాయి. ఇంకా మీరు కనెక్ట్ చేయాలంటే మీ మొబైల్లో బ్లూటూత్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పేరింగ్ అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ నేమ్ అయితే వస్తుంది, ఎయిర్పాడ్స్ 281 అని వస్తుంది కదా, ఇదైతే క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పేర్కి పర్మిషన్ అయితే అడుగుతుంది, పేర్ అయితే చేయండి. ఇంకా మనకి ఇక్కడ ఛార్జింగ్ నోటిఫికేషన్ కూడా చూపిస్తుంది, నాకు అయితే 100% ఛార్జింగ్ అయితే ఉంది. అదే మీరు ఇది OnePlus లాట్లో యూజ్ చేస్తే పైన కూడా మీకు బ్లూటూత్ మీద అయితే చూపిస్తుంది నోటిఫికేషన్ ఛార్జింగ్ ఎంత ఉందో. మనకి ఇది గూగుల్ ఓఎస్ కాబట్టి మనకి ఇక్కడ బ్లూటూత్లోకి వెళ్ళి మనం అయితే ఛార్జింగ్ చూసుకోవాలి. అదే మనకి OnePlus ఇలాంటి సిరీస్కి అయితే మనకి ఈజీగా పైన టాప్లోనే కనిపిస్తుంది ఎంత ఛార్జింగ్ అనేది కంప్లీట్ అవుతుందో. ఇంకా మనకి ఇయర్ బడ్స్ చూసుకుంటే చాలా క్వాలిటీలో ఉన్నాయి, మనం సింగిల్ టైం ప్రెస్ చేయగానే ఈజీగా అయితే పాస్ అవుతుంది. ఇంకా మనం 2 అయితే ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ కూడా మీరు పాస్ కూడా చేసుకోవచ్చు, ఒకసారి ట్యాప్ చేయగానే ఈజీగానే పాస్ అవుతుంది, ప్లే చేయాలంటే ఒకసారి క్లిక్ చేయగానే మీకు ప్లే అవుతుంది. ఇంకా మళ్ళీ మనం స్మూత్గా 2 టైమ్స్ సాఫ్ట్గా అయితే టచ్ చేసినట్టయితే మనకి ప్రీవియస్ సాంగ్కి అయితే వెళ్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా మనం 2 టైమ్స్ స్మూత్గా టచ్ చేయడం వల్ల మనకి సాంగ్స్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా మనం లాంగ్ ప్రెస్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కింద గూగుల్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అయింది. ఇంకా మనకి దీంట్లో ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, మీరు గైడ్లో అయితే చూడొచ్చు. ఇంకా మనం దీంట్లో మెయిన్ ఫీచర్ వచ్చేసి మనకి ఏ బడ్ కావాలంటే ఆ బడ్ అయితే ఆన్ చేసుకోవచ్చు. బాగా లాంగ్ ప్రెస్ చేసినట్టయితే కనుక మనకి బడ్స్ అయితే ఆఫ్ అయిపోతాయి. మీరు ఏదైనా కాల్ వినాలనుకుంటే మీరు లెఫ్ట్ అయినా రైట్ అయినా ఒకసారి ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు అదైతే ఆన్ అవుతుంది. ఇంకా మీరు రైట్ది కూడా ఆన్ అవ్వాలంటే దాని మీద కూడా ఒకసారి ప్రెస్ చేయగానే మీకు ఆన్ అవుతుంది, ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు.
ఇంకా నేను సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఇంకా నా మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఇట్లీ సౌండ్ అయితే ఎక్సలెంట్గా అయితే వస్తున్నాయి. మనకి చాలా మ్యూజిక్స్ అయితే నేను ట్రై చేశాను ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. బేస్ చూసుకుంటే మాత్రం మనకి మీడియం అని చెప్పుకోవచ్చు. బేస్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇట్లా కంఫర్ట్ చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి బొమ్మను బయటకు కూడా రావు. ఇంకా మనం డిజైన్ చూసుకుంటే మనకి ఈ లోగో వల్ల మనకి ఎయిర్ పోడ్స్కి చాలా లుక్ అయితే తీసుకొచ్చింది. ఇంకా మనకి చూసుకుంటే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. ఇట్లు బడ్స్ వల్ల మనకి ఏంటంటే బయట నాయిస్ అనేది మన చెవిలోకి అయితే వెళ్ళదు. మనకి దానివల్ల మనకి ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ అవి అయితే మనకి క్లియర్గా అయితే వినిపిస్తాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, మనం ఎక్కడికైనా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. ఇంకా దీని బ్యాటరీ బ్యాకప్ అయితే నాకు చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఎవరైనా ఇది తెప్పించుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు ఈజీగా అక్కడి నుంచి అయితే తెప్పించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది టాప్లోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.